ది సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇంతకాలం దేవుని కృపలో మీరందరూ భద్రపరిచి ఉన్నారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీతో మాట్లాడటకు ప్రభు వారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞురాలునై ఉన్నాను. యేసు ప్రభు వారు సమాప్తమైనది అని యోహాను సువార్త 19:30 ప్రభు వారు పలికారు సిలువలు. ఏమి సమాప్తం చేశారు ఆయన? ఏ పని సమాప్తం చేశాడు? ఆయన పరలోకములోండి మహిమ కలిగిన తండ్రి దగ్గర నుండి భూలోకానికి వచ్చుట కారణమేమిటి అనేది మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం ఆయన ఉద్దేశమై ఉన్నది, తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది అని ఆయా సమయాలలో వెల్లడి చేశారు. ప్రభు వారు మానవ జీవితం జీవించి ఏ రక్షణ కార్యమైతే నెరవేర్చాలని ఆయన అనుకున్నారో దాన్ని నెరవేర్చడానికి మన మధ్యకు వచ్చాడు. ఆ జీవితం ముగించాడు లేక నెరవేర్చాడు లేక సమాప్తమైనదని ప్రభు పలికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినేటువంటి మీరందరూ, మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, మనం అలాగే ఉన్నాం. ప్రభు వారు ప్రతి ఒక్క సమయంలో నిన్ను నన్ను గమనించేటువంటి వారై ఉన్నారు. మానవాళి అనుకుంటున్నారు ప్రభు వారు చూడటం లేదే అనేని, కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి ప్రభువు అనుక్షణము ఆయన కనుదృష్టి మన మీద ఉంటూనే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన దేని నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడంటే యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడింది. లోక పాపం అంటే యేసు ప్రభు వారు సిలువుకు పోకముందు ఒక పాత్ర ఆయన ఎదురుకు పెట్టి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు అనని ప్రభు వారు తండ్రికి మొరపెట్టాడు. ఆ పాత్ర ఏమిటంటే లోకములో ప్రతి మానవుడు చేసినటువంటి పాపము, దోషము, అపవిత్రత, అవిధేయత, అతిక్రమము, అసూయ, కక్ష, కలహాలు, ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రతి గుణాలను బట్టి మానవుల యొక్క పాపము ఆ గిన్నెలో పోయబడి ఉన్నది, పిండబారి ఉన్నది. అది త్రాగుటకు ఎవరికి వశము కాదండి, యేసు ప్రభు ఒకరు మాత్రమే. ఎందుకంటే పాప భారమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు చెప్పారు. ఈ లోక పాపాన్ని మోయటకు నీ వల్ల కాదు, నా వల్ల కాదు. మనం పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపము యొక్క లోకములో మన జీవిత యాత్ర జరిగిపోతూనే ఉంటుంది. దాంతోనే మనం సంతోషపడుతున్నాం. అయితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు, ఏమైపోతామో కూడా తెలియటం లేదు. ఒక్కొక్క మనిషిని ప్రశ్నిస్తూ ఉంటే చచ్చిపోతే ఏమైపోతామో మనకెందుకమ్మో బ్రతుకున్నప్పుడే చూసుకోవాలనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టితో చేసినటువంటి ఈ శరీరము మట్టి అయిపోతుంది, కానీ నీలో ఉండేటువంటి ఆత్మకు మరణమే లేదు. నరకానికన్నా వెళ్ళాలి, స్వర్గానికన్నా వెళ్ళాలి. మానవ జీవితానికి రేయి పగులు రాత్రులు ఎలాగైతే పెట్టాడో మరణించినటువంటి ఈ ఆత్మకు నరకము స్వర్గం అనేది కూడా దేవుడు నిర్ణయించి పెట్టాడు. అనగా దేవుణ్ణి యేసు ప్రభు వారిని ఎరిగిన వారై పశ్చాత్తాపడి మనసు మార్చుకొని ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే ఆయన క్షమించి ఆయన రాజ్యానికి వారసులు అన్నట్లుగా ఒక నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వగలిగిన శక్తివంతుడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. లేదా నా జీవితం అంతా నేను ఇలాగే బ్రతకాలి, ఇలాగే ఉండాలి, అన్ని ఐశ్వర్యంగా నాకేమిటి కొదువానని చెప్పి నువ్వు అనుకొని గర్వంతో అహంభావంతో నీ జీవిత యాత్రను గడిపితే చివరి వరకు దేవుణ్ణి నువ్వు కనుగొనలేకపోతే, ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాలేకపోతే నీకు నరకమే. ఆ నరకములో పడితే ఎంత భయంకరమైన స్థితి ఉంటుందో బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. నువ్వు అలాగా నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేకని నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ప్రభువారు ఆ సిలువలో బలి అయి ఆయన నీ కొరకు ఎదురు చూసేటువంటి సమయము ఆసన్నమైందని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి మాట మహా గొప్ప ప్రేమ కలిగిన మాట ప్రభు వారు పలికింది.
సమాప్తమైనది అంటే మన పాపాల కోసం తాను పడవలసినటువంటి బాధలన్నీ కూడా ఆయనే సిలువ మీద పొందాడు బలి అర్పణ నీ కొరకు నా కొరకు అయ్యాడు బలి చేయబడటం అంటే పరిశుద్ధుని యొక్క రక్తం మాత్రమే చిందించాలి పరిశుద్ధుని యొక్క జీవితము జీవించాలనే ప్రతి మానవుని కోరి ఆదికాండంలోకి వెళ్ళితే తన రూపాన్ని కలుగజేసి మానవుని సృష్టించాడు దేవుడైనటువంటి యెహోవా అయితే కొంతకాలమైన తర్వాత ఆదికాండం 6వ అధ్యాయములో మనిషిని ఎందుకు చేశానని ప్రభువారే బాధపడ్డారండి దుఃఖపడ్డారండి ఎందుకంటే ఏదోను తోటలో అవ్వాదం కలిసి చేసినటువంటి పాపం వలన మానవ జీవితము పతనమైపోతుంది అనేది తెలిసి రాబోయే కాలములో మానవుని యొక్క జీవితం ఎలాగా ఏ విధంగా జీవించగలడు అని ప్రభు ఎరిగిన వారై ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు మానవుని సృష్టించాడంటే ఆయనతో స్నేహం చేయాలని ఆయనతో ఉండాలని ఆయనతో గడపాలని ఆయన ఇష్టపడి నా కుమారుడుగా ఉండాలని ఆశపడి చేశాడు కానీ అయితే వ్యతిరేకత కలిగి పాపముల కూరుకుని పోయినటువంటి పాపపు మానవాళిని రక్షించుటకు మరలా ప్రభువారు ఆయన నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైన వాడే ఈ లోకానికి పంపించాడండి ఎవరు పంపించగలరు ఎవరు త్యాగం చేయగలరు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధమైన రక్తం ద్వారానే ప్రతి ఒక్క పాపికి విమోచన రక్షణ దొరుకుతుందండి ప్రేమన దేవుని బిడ్డలారా ఎబ్రీ పత్రిక 9:22 లో రాసి ఉంది రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రతి పాపం ఇంతకు ముందు ఆది కారణం అంతా పాత నిబంధన గ్రంథం అంతా పోవాలంటే ఏది చేసినా కూడా జత పక్షుల్ని బలిచ్చేటువంటి వారు ఆ బలి ఏ పాపము చేయనటువంటి ఆ పక్షుల్ని లేకపోతే ఆ పశువును బలి ఇవ్వటములో దేవునికి ఇష్టం లేకుండా పోయింది అనగా బలి ప్రాముఖ్యమైనది అయినప్పటికీ మానవుని యొక్క హృదయములో నుండి ఎలాంటి బలి ఇస్తున్నారు అనేది దేవుడు తెలుసుకున్నవాడై కయ్యేను కేబేను వారి జీవిత చరిత్ర చదివితే ఇష్టమైనటువంటి బలి హేబెలు ఇచ్చాడు నచ్చి నచ్చక బాధపడుతూ వేదన పడుతూ కయ్యేను బలి ఇచ్చాడు తన పంటని దేనిని ఇష్టపడ్డాడంటే తమ్ముడైనటువంటి హేబెలు ఇచ్చినటువంటి బలిని దేవుడు ఎంతగానో సంతోషించాడు ఎంతగానో ఆనందించాడు అది చూసినటువంటి అన్న కయ్యూను చాలా కోపం పెంచుకున్నాడు అసూయ పెంచుకున్నాడు ఆ కాలంలో నుండే ప్రవేశించిందండి అసూయ కక్ష కలహం భేదం ఇవన్నీ కూడాను కానీ వాటన్నిటిని మాపు చేయటకే అదే అసూయ కలిగినటువంటి హృదయంతో చెడిపోయినటువంటి మానవుడు నరకానికి వెళ్ళకూడదని ప్రభువారు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా ఎందుకు వచ్చారు ప్రభువారు నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చానని ప్రభు సెలవిచ్చాను ఆయన బిడ్డలుగా ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులుగా నశించటం ఆయన ఇష్టం లేకనే ఆయన ప్రాణాన్ని బలి చేశాడు నిన్ను నన్ను రక్షించాడు ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ మనకు దొరికింది 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు ప్రభువారు 3 ఏళ్ళు బహిరంగ సభ చేశాడు 3 దినములు ప్రత్యేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు శ్రమల ద్వారా మానవుల యొక్క రక్షణ కొరకై దేవుడు చేయవలసినటువంటి రక్షణ కార్యము నెరవేర్చానని ఆయన ధైర్యముగా సమాప్తమైనదని ప్రభు చెప్పాడు ఆయనకిచ్చినటువంటి తండ్రి ఆయనకిచ్చినటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చాడు ప్రభు వారు నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులుగా చేసుకున్నారు కనుక నీకు అనేది ఒక బాధ్యత దేవుడిచ్చాడు అది ఏమిటి అంటే నశించిన దాన్ని వెతక రక్షించుకున్నట్టుకు ప్రభు ఎలాకైతే ఈ లోకానికి వచ్చారో ఈ లోకములో నీవు ఆయన చేత ఆయన రక్తం చేత కడుగుబడిన వాడవై కడుగుబడినటువంటి దానవై సత్య సువార్తను సర్వలోకానికి ప్రకటించమని ప్రభు ఇచ్చారు అది నీ బాధ్యత కాదా నీవు నిజముగా ప్రభు నమ్మితే ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తే ప్రభు మాటలనే హృదయంలో ఉంటే ఆయన బలియాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఒక బాధ్యత అనేది దేవుడు నీకు ఇచ్చాడు అది మరిచిన దానవైతే మరిచిన వాడవైతే చాలా బాధకర విచారకరమైనటువంటి సంగతి అండి జీవించి ఎందుకు నువ్వు ఉన్నావో తెలుసా ఆయన రక్షణను నువ్వు అనుభవించావు కాబట్టి ఆయన ప్రేమ ఆయన దయ ఆయన సంకల్పాన్ని నీవు రుచి చూచిన వాడివి గనక నీకు ఇచ్చాడు బాధ్యత
ఈ ప్రక్కింటి వారో అయిను వారో పోయిన వారో అల్లకొల్లోలు మునిగి పాపముల కూరుకుని పోతుంటే నువ్వు చూస్తూ ఉండటానికి దేవుడు నిన్ను ఆయుష్యం పెట్టి భూమి మీద ఉంచలేదండి. అలాగే వారికి ఏంటి రక్షణ సువార్త, ప్రభు యొక్క రక్షణ సువార్త అందించే రక్షణ లేక నడిపించగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఈ భూమి మీద జీవించి ఉండాలనే దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటలో సత్యమైనవి. ఈ కాలము ఈ లోకమంతా గతించిన నా మాట ఒక సున్నా కూడా తప్పిపోదు అని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. ఒక బాధ్యత అనేది నీకు ఇచ్చినప్పుడు నిర్లక్ష్యముగా నీవు జీవించిన వాడవైతే ఏమీ ప్రయోజనం లేదండి. ఈ లోకంలో ఈ రోజులలో చూస్తే ఈ కరోనా వ్యాధిని గురించి ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రెండో రాకడ ముందు జరుగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నువ్వు నమ్మితే ప్రభు ఎడల ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించగలవో అంత ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు. మర్చిపోయావా? ప్రేమ అనే దేవుని బిడ్డలారా, ఒక భారం అనేది దేవుని యొక్క భారం బాధ్యత నశించేటువంటి ఆత్మలను, లోకములో సంచరించేటువంటి ఆత్మలను, పరిశుద్ధమైన దేవుని సన్నిధికి దూరమైనటువంటి ఆత్మలను, వేషధారణ కలిగినటువంటి ఆత్మలను, నిజముగా నీవు దేవుని బిడ్డమైతే ఆ ఆత్మలకు రక్షణ సువార్త అందించగలిగినటువంటి బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడైన సంగతి మాత్రం ప్రేమైన దేవుని బిడ్డ నీవు మరవకూడదు. ఈ భయంకరమైన దినాలలో ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకు బాధే, ఆయన బిడ్డలంతా నశించిపోతున్నారంటే, కానీ ఆయన నశించడం ఇష్టం లేదు కనుకనే ఆయుష్ను పొడిగించి అనేక మంది సేవకులను, సేవకురాలను, మహాభక్తులను ఈ లోకంలో పెట్టాడు దేవుడు. ఈ కడవర దినాలు అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు, కాలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ యొక్క గ్రంథం చెప్తే ప్రభు యొక్క రెండో రాకడలో ఆయన ముందుగా, ఆయన రాకడ ముందుగా జరిగేటువంటి విషయాలు బైబిల్ చదివి తెలుసుకున్న వారు అంతా చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఈ లోకం గడుపుతూ ఉంది. దేనిని బట్టి అంటే, నిజమైన రక్షణ సువార్త రక్షింపబడు రక్షింపబడు అన్నారు అని చెప్పారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బోధకులు కూడా అలాగే చెప్తాడు, రక్షణ అంటే అసలు ఏమిటి, ఎలా రక్షింపబడాలి, నువ్వు నమ్మితే పర్లోక రాజ్యం చేరుతావని ప్రభుకులు చెబుతూ ఉంటారు. కేవలం నమ్మిన దానిని అంత మాత్రాన్ని నువ్వు పరలోకములో చేరుతావా? లేదండి. ఈ లోకానికి సంబంధించినటువంటి శరీర కార్యాలు ఎన్నైతే నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని నువ్వు సమాధి చేయబడాలి, సమాప్తి చేయాలి, ముగించాలి, వదులుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగ ముందుకు రావటం లేదండి. లోక పాపం అధికమైపోయింది. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎంత భయంకరమైన కాలం వచ్చింది, ఈ కరోనా వ్యాధి అంటేనే గడగడలేకపోతున్నాం మేడం, భయంకరమైంది, ప్రభు వస్తాడని. అప్పుడే రాడండి, ఇంకా సమయం ఉన్నది. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ప్రభు వారు ఆరోహణమైపోయేటప్పుడు శిష్యులు అడిగారు, ప్రభు ఆ ఎప్పుడు వస్తావో, ఏ సమయం అంతా వస్తావో, ఆ గడియలు గంటలు మాకు చెప్పమని అడిగితే ప్రభు వారు ఏమన్నారో తెలుసా అండి, తండ్రికి తప్ప నాకు తెలియదు నేను వచ్చే గడి అన్నాడు. ఈ మధ్య కాలంలో మహాభక్తులు చెప్తున్నారు, వేషధారణ కలిగినటువంటి వారు, నిజమైన సత్యాన్ని దాచిపెట్టి అసత్యానికి లోనైనటువంటి వారు, ఇదిగో పలాని నెలలో వస్తున్నాడు, పలాని తారీఖున వస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. మోసపోకండి, దేవుడు ఎక్కిరించబడడు. ప్రభు మాట సత్యము, అగ్నివంటది దేవుని యొక్క మాట. ఇంకా అనేక మంది ఆయన రెండో రాకడ రాబోయే ముందు ప్రతి మనిషి ప్రభువును నమ్మాలి. ప్రభువును నమ్మాలంటే దేవుని యొక్క బిడ్డలు ఆయన సత్యాన్ని అందించాలి, మూలమూలలుగా పోవాలి, అనేకమైన స్థలాలకు వెళ్ళాలి. బాధలు, వేదనలు, శోధనలు ఎదురవుతాయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వాటన్నిటిలో నుండి తప్పించబడి దేవుని సత్యాన్ని నశించేటువంటి ఆత్మలకు నువ్వు అందించిన వాడు అయితే నువ్వు ఎంతో ధన్యుడువు. నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు. ఈ లోకాన్ని వదిలి పరలోకానికి మనం మరణం తర్వాత ఎంత సంపాదించావని ప్రభు అడగడు, కానీ
ఇంతకాలం నీ జీవిత కాలాన్ని పొడిగించాను, ఎన్ని ఆత్మలను నా దగ్గరకు తెచ్చావు బిడ్డా అనేని ప్రభు అడిగేటువంటి ప్రశ్నకి ధైర్యముగా జవాబు చెప్పేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమైన బిడ్డలారా, అందరూ సేవ చేస్తుంటారు కాదంటం లేదు, అయితే కొంతమంది ప్రభు యొక్క ఆజ్ఞ ఏమిటో, ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటో ఆయన ఆత్మను పొందిన వారై దేవుని యొక్క శుభవార్తను అందిస్తూ ఉన్నాను. ఆ శుభవార్తలు జ్ఞానం కలిగిన వారై, క్రీస్తు అంటే ఎవరో ఎందుకు వచ్చారు అనేది తెలుసుకున్న వారైతే చాలా తేలికగా అర్థం చేసుకుంటున్నారండి. తెలియని వారు, యేసయ్య అంటే ఎవరో తెలియని వారు, అసలు ఆ దేవుడు ఎందుకు వచ్చాడు అనని తెలియనటువంటి వారు నానా రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటి నుండి వచ్చేటువంటి వాక్కు, నీ సాక్ష్యము, నీ మాటలు ఎటుటి వారు విని మారు మనసు పొందాలి, పశ్చాత్తాపము కలిగి దేవుని పాదాలు చెంతకు రావాలి. దేవుని బిడ్డ, దేవుడు అలాంటి యోగ్యతను నీకు ఇచ్చినప్పుడు నీవు దానిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యోహాను సువార్త 4:34 వచనంలో ఇలాగ రాయబడి ఉంది, తన సేవంతటిలో ప్రభువారు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభువారు పలికారు. తండ్రి ఇష్టపడి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించింది, ఆ పని నెరవేర్చుటకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. తండ్రి ఏ పని చేయమని ప్రభువారితో, కుమారునితో చెప్పాడో ఆ పని యేసు ప్రభువారు నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేని కొరకు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి? నిజమే ప్రసంగాలు చేయొచ్చు, ప్రకటనలో ఉండొచ్చు, సభలు ఏర్పాటు చేయొచ్చు, అయితే నీకు ఇచ్చినటువంటి బాధ్యతను ఎంతవరకు నువ్వు నెరవేర్చి, ప్రభువా ఇన్ని ఆత్మలను నేను రక్షణలోకి తీసుకొచ్చానని చెప్పి నువ్వు జవాబు చెప్పగలవా? చెప్పలేరండి, చాలామంది చెప్పలేరు. ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన సన్నిధిలో నిలబడి ఆయన శుభవార్తను అందించినటువంటి మహాభక్తులు మాత్రమే చిన్న మందిరమైన, పెద్ద మందిరమైన, పల్లెటూర్లైనా, కొండ ప్రాంతాలైనా ప్రభువా ఇదిగో నీ వాక్యముని నేను అందించి కొన్ని ఆత్మలను సంపాదించి నీ పాద సన్నిధికి తీసుకొచ్చాను ప్రభు అని నేను ధైర్యం చెప్పగలిగినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న మందిరాలైనా, పల్లెటూర్లలో గుడిసెలేసుకుని జీవించిన వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క భారము, బాధ్యత వారు నెరవేర్చగలిగినటువంటి శక్తివంతులు అయి ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఆయా ప్రాంతాల్లోనండి ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పవారి కోసము ప్రభు రాలేదు, నీతిమంతుల కొరకు ప్రభు రాలేదు, ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వారి కొరకు రాలేదు, నశించుతున్నటువంటి పేదవారు, పనికిమాలిన వారు, దిక్కులేని వారు, ఆదరణ లేనటువంటి వారు, పాపుల కొరకు నేను వచ్చానని ప్రభు మాట సెలవిచ్చాడు. ఈ దినాలలో సువార్త సేవ చేయాలంటే భయపడుతున్నారు. కారణం ఏమిటో చాలామందికి అర్థం కావటం లేదు. ఒక గ్రామానికి పోతే మమ్మల్ని రానియటం లేదు, తరుగుతున్నారు అని చెప్పిన మాటలు వినబడుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు నాతో. కారణం నీవే, నీ పరివర్తన జాగ్రత్తగా చూసుకో. నీ హృదయము మెత్తన చేయబడి దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వాడువై, ఎరిగిన దానవై. ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు అక్కడికి వెళితే ఏమి మాట్లాడమంటావు, నీవే మాట్లాడిన సమస్తము దేవునికి అప్పగింపబడినప్పుడు నీవు ధైర్యముగా ఆ స్థానానికి నువ్వు వెళ్ళగలవు. నీకు అడ్డుపడి గ్రామం లేక రానియటం లేదు అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు పోతున్నావేమో, అది దేవుని చిత్తం కాదేమో. సేవకులు చాలామంది ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుని చిత్తం ఏమిటో అడిగి తెలుసుకొని ఫలాని పని చేయని చెప్పి ప్రభు మాట్లాడినప్పుడే ధైర్యంగా ఏ శోధన వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి శక్తిని దేవుడిచ్చి ఆ గ్రామానికి వెళ్ళి సత్య సువార్తను చాటించేటువంటి మహా గొప్ప భక్తుల కొరకై దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేకమైనటువంటి జనాంగానికి అందించాలి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఏసీల కింద కూర్చొని నాలుగు గోడల మధ్యలలో హోదాలు పెంచుకుంటూ ప్రసంగాలు చేస్తే లాభమేముందండి? సెంటర్లలో, పట్టణాలలో
అనేకమైనటువంటి స్థలాలలో ఉద్యోగం చేసేవారే కాని వ్యాపారస్తులే కాని ప్రభువుని ఎరిగినటువంటి వారు ఉన్నారు. వారికి చెప్పన అవసరం లేదు, వారు ఎరిగే ఉంటారు వారి జీవిత కాలం. అయితే నేను సేవ చేసేటువంటి దినాలల్లో కూడా యేసయ్య అనే మాట నాకు తెలియదు కదా మేడం. యేసయ్య అంటే ఎవరు, ఆ కులం ఏమిటి, ఆయన ఎక్కడ ఉంటాడని అడిగిన వారు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి ప్రజలు దేవుని యొక్క వాక్యం లేకుండా నశించిపోతే ఆ ఆత్మకు నువ్వు జవాబు చెప్పవలసినటువంటి వాడవయ్యున్నావని నీకు తెలియదా? అలాంటి వారికే కదా, నశించేటువంటి వారికే కదా నీ యొక్క బాధ్యత ఉండేది దేవుని యొక్క వాక్యం అందించుటకు. పోవాలంటే ఈ రోజులలో కార్లు కావాలి, పోవాలంటే ఎవరో తీసుకుని వెళ్ళాలి. ఆ కొద్ది మందికి ఎందుకులే, ఆ పనికి మారిన వారి దగ్గర ఏం మాట్లాడాను లే, వేల మందిలో మాట్లాడేవాడిని కదా, వందల మంది మధ్యలో మాట్లాడేవాడిని కదా నేను. అలాంటి స్థలాల దగ్గరికి వెళ్ళటం లేదండి. ఘోరమైనటువంటి స్థితిలో ఉన్న ఆదరించేటువంటి వారు లేరు, దేవుని వాక్యం ద్వారా బలపరిచేటువంటి వారు లేరు. ఎవరు లేకపోయినా నిన్ను కలుగు చేసినటువంటి పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసు వారు నీతో ఉన్నారు. ఆయన కుమారుడు కుమార్తె భయపడద్దనే ధైర్యం చెప్పేటువంటి వారు లేకుండా పోయారు. కారణం ఏమంటే, నిజంగా నేను సేవ చేసేదాన్ని అది అది నేను వివరించి చెప్పలేను, చెప్పకూడదు కూడా. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని యొక్క సేవ నిర్లక్ష్యంగా చేయకూడదు. దేవుని యొక్క సేవ అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. అది వివరించటకు నీకు నాకు మరి దేనికిని కూడా మనం పనికిరానటువంటి వారమైనా దేవుడు ప్రేమించి నిన్ను నన్ను వాడుకున్నప్పుడు ఆయన వాక్యమైన సర్వజనాంగానికి అందించగలిగినటువంటి బాధ్యత నీకు నాకుందని మనం గుర్తెరగాలి. దేవుని సువార్త అందించాలంటే నిజమైన సేవకులకు అంత ఇంత శోధన కాదు. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంతగా హింసింపబడ్డాడో, ఆయనను ఆయన అన్ని దెబ్బలు తిని అవమానం ఉంది, ఎన్ని చేసినప్పటికీ దేవుని యొక్క సువార్త అందించకుండా ఉండలేకపోయాడు. దేవుని యొక్క శుభవార్త అందించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. మనం అనగలిగి ఉన్నామా? సేవ చేయాలంటే ఎంతో కష్టమైపోయింది. నడిచిపోయి గడిచిన కాలాలలో వేసుకున్న బట్టల మీదనే పస్తులు ఉండి తిట్లు విని దెబ్బలు విని అన్నం నీళ్ళు లేక ఒక బోర చేత పట్టుకొని సువార్త చేసినటువంటి మహానుభావులు గడిచిన కాలములలో నేను ఎంతో మందిని చూశాను. నాకు తెలుసు, నేను చిన్నదాన్నైనా వారితోటి కూడా పోయి పాటలు పాడి వారితో కూడా నడిచేటువంటి దానం. ఆనాడు వేసినటువంటి పరిశుద్ధాత్మ గింజలు దేవుని యొక్క వాక్యము ఈనాడు మా జీవితాలలో ఫలించిందంటే ఆనాడు దైవ సేవకులు మొరటోళ్ళైనా చదువులేకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని అందించి వారితో కూడా నడుచుట మా హృదయాలలో నాటబడినదై దేవుని యొక్క వాక్యము ఈరోజు ఎంతమందిలోనైనా మాట్లాడగలిగేటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డల, నిర్లక్ష్యంగా సేవ చెయ్యకూడదు. ఒక చిన్న కథ మీ ముందు పెడతాను. ఆ మరణ శిక్షకు నిలబడినటువంటి బిడ్డ రాజును ఒక కోరిక అడిగాడు. ఆ కోరికను రాజుగారు అంగీకరించారు. అంగీకరించి ఏం చేశాడంటే ఒక భటుణ్ణి అతని దగ్గర పనిచేసేటువంటి రాజు భటుణ్ణి పిలిచి ఒక కాగితం రాసి త్వరగా వెళ్ళి అక్కడున్న అధికారులకు ఇది అందించు అని చెప్పి ఇచ్చాడు. ఆ రాజు భటుడు ఏం చేశాడంటే రాజుగారు ఇచ్చినటువంటి కాగితం చేత పట్టుకొని పరుగులు తీయను మొదలుపెట్టాడు. పరిగెత్తుతూ ఉన్నాడు, ఎందుకంటే ఉరి వేయబోయే ముందు ఉరి శిక్ష పడబోయే ముందు కొద్ది నిమిషాల్లో టైం ఇస్తారు వారికి. ఆయన పరిగెత్తుతూ రాజభటుడు పరిగెత్తి 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 అలిసి సొలిసి పరుగులు తీసే సమయంలో దారిలో ఒక మధ్య ప్రదేశంలో చాలా మిక్కిలమైనటువంటి వినోదం జరుగుతూ ఉంది. ఆడవారు మగవారు పిల్లలందరూ గుంపు కూడి అక్కడ ఉంటున్నారు. ఈ పరిగెత్తి అనేటువంటి ఈ భటునికి ఏమనిపించిందంటే ఎందుకు ఇంతమంది ఇలాగున్నారు సమకూడి, ఇక్కడ ఏమో జరుగుతుందనే ఈ రాజభటుడు కూడా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అక్కడ జరిగేది అందరినీ ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని చూస్తూ చూస్తూ రాజుగారు ఇచ్చినటువంటి ఆ కాగితాన్ని మర్చిపోయాడండి. సంతోషించి వారితో కూడా ఆనందిస్తున్నాడు. కానీ ఈ లెటర్ తీసుకుని పోయి ఇవ్వటం ఆలస్యమైనందున 1-2 గంటలు కొట్టేశాయి.
మూడో గంట కూడా కొట్టేయబడింది. అప్పుడు గుర్తుకొచ్చాడు ఆ ముద్దాయి ఉరిశిక్షకు నిలబడినటువంటి ముద్దాయి రాజభటుడికి గుర్తుకొచ్చాడు. అప్పుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. పరుగులు తీసి పరిగెత్తి 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 పోయేటప్పటికే ఆ ముద్దాయికి ఉరిశిక్ష వేయబడిందండి. ఆ విషయం రాజుగారికి తెలిసింది. రక్షింపబడవలసినటువంటి ఆ ముద్దాయికి నిర్లక్ష్యంగా ఉరి తీయబడ్డాడంటే కారణం ఎవరు? భటుడా, నీవే కదా. నీకిచ్చిన లెటర్ తీసుకుని పోయి ఇచ్చంటే ఆ ముద్దాయి రక్షింపబడేవాడే కదా. నీవు చేసినటువంటి నిర్లక్ష్యం ద్వారా అతను ఉరి వేయబడ్డాడు కాబట్టి నీకు కూడా ఉరి తప్పదని ఆ భటుడికి కూడా ఉరి శిక్ష వేయించాడు మహారాజు. కారణం ఏమిటి? వినోదాన్ని చూస్తూ రాజభటుడు తన చేతికి అందించినటువంటి లెటరు మరిచిపోయి వినోదాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రేమాన బిడ్డలారా, క్షమింపబడ్డటువంటి ఆ ముద్దాయికి ఉరి శిక్ష తీయబడ్డాడు. తీసుకొని వెళ్ళినటువంటి వీడికి కూడా రాజుగారికి కోపం వచ్చి అతనికి కూడా ఉరి శిక్ష వేయబడింది. తన పనినే నిర్లక్ష్యం చేసిన నేరానికి అభాగ్యుడికి పాపం ప్రాణం పోయిందండి. అదే ఇచ్చినటువంటి ఆ లెటర్ తీసుకుని పోయి ఇచ్చుంటే అతను బ్రతికుండేవాడేమో. అందుకనే దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 45:10 యెహోవా వాక్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని దేవుని యొక్క వాక్యం ఉంది. యిర్మీయా గ్రంథము 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును గాక అని బైబుల్ చెప్తున్నది. దేవుని పని చేయమని, దేవుని సేవ చేయమని, సకల జనులకు సువార్త అందించు, నీకు నడకైనా బాధైనా కష్టమైన వేదనైనా నశించేటువంటి ఆత్మల కొరకు నువ్వు పరుగులు తీసి మరి ఆ ఆత్మల రక్షణ రావాలంటే నువ్వు సత్య సువార్తను అందించాలి. కొంతమంది సేవకులు పట్టణాలలో తిరుగుతూ ఉంటారు బ్యాగులు తగిలించుకొని, గోడల పైన ఏదన్నా వాల్ పోస్టులు కనపడిందంటే ఆ మీటింగుకు చేరవలసినటువంటి సమయానికి చేరక ఆ వాల్ పోస్టులు చూస్తూ నిలబడిపోతారండి. చాలామందిని గమనించాను నేను. నేను చెప్పబోయేటువంటి సమయాలలో కూడా వచ్చిన వారిని కూడా నేను అడిగేవాడిని, ఎందుకు సార్ చాలా లేట్ అయిందని ఏమేమో చెప్పేవారు. కారణం ఏంటంటే, పోవలసినటువంటి స్థలానికి సమయానికి దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని మహిమపరచు, దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించడానికి ఆసక్తి లేదు, నిర్లక్ష్యం అయిపోయింది. ఏం నేను కాకపోతే ఇంకా వేరే ఎవరు లేరా? సమయానికి పోకపోతే ఏమవుతుందని ఆలస్యం చేసి దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకొని వినవలసినటువంటి దేవుని వాక్యానికి ఎదురు చూసేటువంటి బిడ్డలు ఆశ నిరాశ గొలుపుకొని వెళ్ళిపోయేవారు ఎంతమందో ఉంటున్నారు. ఇంకా రాలేదమ్మా పాస్టర్ గారు, ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదమ్మా, వస్తారండి వస్తారండి. ఎంతసేపు జవాబు చెప్తావు వారి కోసం? తర్వాత పాస్టర్ గారు ఆ బోధకుడికి అక్కడ వచ్చిన తర్వాత అడిగితే ఎన్నెన్నో సాకులు చెప్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త అండి. సేవ చేసే బిడ్డలకు ఒక బాధ్యత అనేది దేవుడు నీకు ఇచ్చాడు. లేదా దేవుని పిలుపు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేయాలనుకుంటే అది కుదరదు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిన్ను పిలిచాడా? నా పని చేయమని నీకు అప్పగించాడా? నమ్మకముతో ఎన్ని కష్టాలు పడినా దేవుని యొక్క వాక్యము సర్వ జనాంగానికి అందించేటటువంటి మహా గొప్ప ధన్యత ప్రభు నీకు ఇచ్చినాడని గ్రహించి ఎదురయ్యే ప్రతి ఒక్క శోధనను ఎదిరించి ఆయన వాక్యాన్ని నువ్వు అందించు. నీకు అనేక విధములుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రేమన దేవుని బిడ్డలారా, మరలా దానికి నిర్లక్ష్యం చేసిన దానివల్ల 1 కొరింథీ 15:58 కూడా రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదరులారా, నిర్లక్ష్యముగా సేవ చేయకూడదు. ఆశ కలిగి ఆసక్తి కలిగి నా సేవ చేయడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆసక్తి ఉండాలండి. ఆకలి లేకపోతే ఆహారం తినలేరు కదా. ఆసక్తి ఉంటేనే ఆత్మాభిషేకం పొందిన వాడవై, పొందిన దానివై దేవుని యొక్క సత్య సువార్త సకల జనులకు అందించుటకు నువ్వు సిద్ధపడి దేవుని యొక్క చిత్తం ఏమిటో ఎరిగి, ఆయన పిలుపు ఏమిటో ఎరిగి, ఆయన ఏమి మాట్లాడమంటే అది మాట్లాడి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి,
ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడవైతే దేవుని యొక్క దీవెనను పొందగలుగుతావు. అనేక మందికి ఆశీర్వాదకరముగా నిన్ను కలుగు చేసినటువంటి యేసు ప్రభు వారికి మహిమ తెచ్చేటువంటి పాత్రగా నీవు జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు అందించడమైంది. ప్రియమైన బిడ్డలారా, వినినటువంటి ప్రతి ఒక్కరూ ఇంకా ఈ కరోనా యొక్క ఈ రోజులలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి దాచబడి ఉంది దేవుని యొక్క గ్రంథములో. ఈనాటికైనా మీరు సిద్ధపడండి, ప్రభు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకమ్మానని కొంతమంది అడుగుతూ ఉంటారు. నీకోసమే మాటలు చెప్తావు మారు మనసు లేదు, మాట్లాడతావు పశ్చాత్తాపము లేదు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ ప్రతి పాపమును ప్రభు యొక్క పాదాల సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన రక్షించటకు సిద్ధముగా ఉన్నటువంటి ప్రభు నీకును మీ కుటుంబాలకును నాకును ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, దయగలిగిన ప్రభు, కృప కలిగిన దేవ, మీకు స్తోత్రం. నీ మాటలు అగ్ని వంటిది నాయన, మీ మాటల శక్తి వంటివి ప్రభు. నీవిచ్చిన నా తండ్రి నీ సేవకు పిలిచినటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు. నిర్లక్ష్యముగా కాకుండా శ్రద్ధ కలిగి ప్రయాసతోను భారముతోనూ ఆయన వాక్యాన్ని సర్వజనంగా అందించటకు నీ కృపను వారికి దయచేయండి. వీనంటే ప్రతి బిడ్డ ప్రభు మోరు మనసు పశ్చాత్తం కోపం పొంది మిమ్మల్ని నమ్ముకొని నీ పాప సన్నిధికి వచ్చి ప్రభు పాపములు ఒప్పుకొని విడిచిపెడితే నీవు కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు అయ్యేందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను మీరు దీవించి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రతి ఉన్నాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ ప్రభు నామములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్.